ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనం ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకి యోగా చేసుకోవడానికి ఈ టైంలో మన టీవీలో ప్రసారమయ్యే యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు మనం చూద్దాము. ముందుగా యోగా అంటే ఏంటి, యోగా థెరపీ అంటే ఏంటి, రెండు ఒకటేనా డిఫరెంటా అనేది దాని గురించి ఒకసారి మనము తెలుసుకుందాము. అందరూ యోగా అని చెప్పగానే ఏమనుకుంటారో అంటే, ప్రతి ఒక్కరికి యోగా అనగానే గుర్తొచ్చేది ఆసనాలు. ఎవరినైనా అడగండి అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళైతే యోగా ఆసనాలు అంటారు, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అని అంటారు. ఇంకొంతమంది 90% ఆఫ్ ది పీపుల్ యోగా అనగానే, మేడం ఇట్లా వీపు వంచాలనా, బాడీ తిప్పాలనా, రకరకాల ఆసనాలు ఉంటాయి, డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయని అనుకుంటారు. ఇంకొంతమంది యోగా అనగానే మెడిటేషన్ అని మాత్రమే అనుకుంటారు. యాక్చువల్లీ యోగా అని అంటే చాలా వస్తాయండి. యోగా అనగానే ఆసనాలు ఒకటే ఉండవు, ప్రాణాయామ ఒకటే ఉండదు, అలానే మెడిటేషన్ ఒకటే ఉండదు, ఇంకా రకరకాలవి అన్నీ చాలా కలిసి ఉంటాయి. సో యోగా చేయడం నేర్చుకోవడం స్టార్ట్ చేశాక యోగాని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది 4 భాగాలుగా వివరించారు. ఫస్ట్ వన్ వచ్చి యోగా ఎడ్యుకేషన్. యోగా ఎడ్యుకేషన్ అంటే యోగాలో బీఎస్సీ ఎంఎస్సీ చేస్తూ, యోగాలోనే రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ, యోగాని మనము మన ప్రొఫెషన్గా తీసుకొని టీచింగ్ చేస్తూ ఉంటాం. అది యోగా ప్రొఫెషన్ ఆర్ యోగా అకాడమిక్స్ ఆర్ యోగా ఎడ్యుకేషన్, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చి హెల్త్ రిలేటెడ్, అంటే యోగాని మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన హెల్త్ని బాగా చేసుకోవడానికి యోగాని కానీ ఉపయోగించుకుంటే అది హెల్త్ పర్స్పెక్టివ్, అకాడమిక్ పర్స్పెక్టివ్. సెకండ్ వన్ హెల్త్ పర్స్పెక్టివ్. మూడో పర్స్పెక్టివ్ వచ్చి యోగాని స్పోర్ట్స్గా చూడడం, అంటే కాంపిటీషన్స్కి కష్టమైన ఆసనాలు చేస్తూ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ మీద మాత్రమే వాళ్ళు మనల్ని కాంపిటీషన్స్లో ప్రైజెస్ అనేవి ఇస్తారు. అంటే మనం ఎంత బాగా పెర్ఫామ్ చేసాము, ఆసనాన్ని ఎంతసేపు ఆ ఆసనాన్ని హోల్డ్ చేసాము అనే దాని మీద డిపెండ్ అయ్యి కాంపిటీషన్స్లో మనకి ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ చేస్తే అందులో మనము స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇలా కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి. నాలుగవది, ఫస్ట్ అకాడమిక్ విన్నాము, రెండు హెల్త్ పర్స్పెక్టివ్, మూడోది స్పోర్ట్స్ పర్స్పెక్టివ్, ఫోర్త్ వన్ వచ్చి మోక్ష మార్గం. అంటే యోగాని ఎలా సాధన చేస్తారు అని అంటే మోక్షం పొందడానికి మాత్రమే సాధన చేస్తారు. డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, అష్టాంగ యోగము అంటారు. ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా మనం ఆత్మ పరమాత్మని కలయిక, అంటే మోక్ష మార్గం రావాలి. మళ్ళీ నాకు అగైన్ బర్త్ అనేది ఉండకుండా చేయగలిగేది ఆధ్యాత్మిక మార్గం, అది ఫోర్త్. ఇప్పుడు యోగా థెరపీ అంటే ఏంటో చూద్దాం. యోగాలో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూసాము, యోగా థెరపీ అంటే ఏంటో చూద్దాం. యోగా థెరపీ అంటే ఏంటంటే, ఏదైనా ఒక డిజీజ్ని లేదా ఏదైనా ఒక వ్యాధిని వితౌట్ ఎనీ ఆపరేషన్, వితౌట్ ఎనీ మెడిసిన్స్, మనము ఆ వ్యాధి యొక్క కారణాలని, మూల కారణాలని కానీ వ్యాధి వల్ల కలిగే బాధను కానీ తగ్గించగలిగితే దాన్ని యూజువల్లీ థెరపీ అంటారు. థెరపీ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. థెరపీ అంటే వితౌట్ ఎనీ ఆపరేషన్, వితౌట్ ఎనీ మెడిసిన్స్, మనము మన శరీరం కదిలించడం వల్ల కానీ, మన మనసుని బాగు చేయడం వల్ల కానీ, ఆచారము, విచారము, ఆహారము, వ్యవహారము, అంటే 4 ఉంటాయండి, ఆచారము, ఆహారము, విచారము, వ్యవహారం. ఇలా ఈ 4 పర్స్పెక్టివ్స్ మనం తీసుకునే ఫుడ్ కానీ, మన లైఫ్ స్టైల్ని కానీ, మన రిలాక్సేషన్ టెక్నిక్స్ని కానీ, విహారం ఎక్కడికైతే మనం ఎంటర్టైన్మెంట్కి వెళ్తున్నామో, ఇలా పర్స్పెక్టివ్స్ని మార్చుకుంటూ చేస్తే అది మనకి యోగా థెరపీ అని అనిపిస్తుంది. సో థెరపీ అని అంటే ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి, వితౌట్ ఎనీ ఆపరేషన్, వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఇప్పుడు యోగాని యోగా థెరపీకి ఎలా ఆపాదించుకోవచ్చు? ఇప్పుడు ఒక గ్రూప్ క్లాస్కి వచ్చామనుకోండి, ఒక 10 మంది కలిసి, ఇప్పుడు నేను ఇక్కడ మీకు యోగా చెప్తున్నాను, అందరూ టీవీలో చూసి లేదు అంటే ఆన్లైన్లో చూసి నేర్చుకుంటూ ఉంటారు. కొంతమందికి కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వేరు, నేను వేరు, మీ కండిషను మీరు ఫుల్ హెల్తీగా ఉంటారు, టీవీలో చూసి ఆసనాలు చేసుకోవచ్చు. ఇంకొకరికి సమ్ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, బ్యాక్ ప్రాబ్లం ఉంటుంది. అలా బ్యాక్ ప్రాబ్లం ఉండేవాడు టీవీలో చెప్పింది చెప్పినట్టుగానే చేసేయకూడదు, ఎందుకంటే అతని కండిషన్ డిఫరెంట్. ఇప్పుడు హెల్తీ స్పైన్ వేరే, స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్ బల్జ్ అవ్వడము లేదా డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం డిఫరెంట్. సో జనరల్గా చేస్తే అది యోగా అనుకుంటాం, అంటే గ్రూప్ ఫిట్నెస్, ఎవరైనా మనం చెప్పిన ఆసన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే చేస్తే అది యోగా. యోగా థెరపీ అని అంటే మీ కండిషన్ బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని బట్టే ఆసనాలు, ప్రాణాయామాలు చేయగలిగితే వాటిని యోగా థెరపీ అని అంటారు. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇన్ జనరల్గా చాలామందికి ఈ డిఫరెన్స్ తెలీదు, యోగా అనగానే అందరూ వచ్చి ఆసనాలు ప్రాణాయామాలు చేసేస్తుంటారు. అలా కాదు,
థెరపీ పరంగా మీకుండే బాడీ కండిషన్ని బట్టి మనం ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, సూక్ష్మ వ్యాయామాలు, ఆ తర్వాత శుద్ధిక్రియలు చేస్తే యోగా థెరపీ. రైట్, ఎవరెవరు యోగా థెరపీ చేయాలి, ఎలాంటి డిజీజెస్కి యోగా థెరపీ పనికొస్తుంది, ఇది ముందర మన అవగాహన ఉండాలి. యోగా థెరపీ కూడా మళ్ళీ నాలుగు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ చాలా పెద్దదండి, మనం లైట్గా కొద్ది కొద్దిగా నేను ఫస్ట్ ఫండమెంటల్స్ ఒకటే టచ్ చేస్తున్నాను. సో యోగా థెరపీని ఒకటి క్యూరేటివ్ ఆస్పెక్ట్, అంటే రాకుండానే మనకి ఎప్పుడు హెల్తీగా ఉండాలి, నాకు ఇల్నెస్ రాకూడదు, నాకు సిక్నెస్ రాకూడదు, నాకు ఎప్పుడు జ్వరం రాకూడదు, నా హెల్త్ ఎప్పుడు పగడ్బందీగా ఉండాలి అని అనుకుంటే ప్రతిరోజు ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మన జోలికి ఏ డిజీజెస్ రావు. ఫస్ట్ వన్. సెకండ్, ఫస్ట్ది ఏంటి, ప్రివెంటివ్ అయిపోయింది. సెకండ్ క్యూరేటివ్. క్యూరేటివ్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, చాలామందికి ఈ మధ్య లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకు? సిస్టమ్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇంకొంతమందికి మెడ నొప్పి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మొబైల్స్ ఎక్కువ చూస్తున్నారు. ఇంకొంతమందికి ఒబెసిటీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు, ఎప్పుడు టీవీల ముందర, ల్యాప్టాప్ల ముందర కూర్చుంటున్నారు. ఇలాంటివి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనము యోగిక్ ప్రాక్టీసెస్ చేస్తే మనకి ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. క్యూరేటివ్, వీఆర్ క్యూరింగ్ ది పర్టికులర్ కండిషన్. ఓకే, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ అడ్జువెంట్ థెరపీ అంటారు. అడ్జువెంట్ థెరపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూనే క్యాన్సర్లో ఉండగానే ఆ పదం వినగానే చాలామంది భయపడిపోతారు. అరే నాకు క్యాన్సర్ వచ్చేసింది, అది బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు, లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఇంకో క్యాన్సర్ ఉండొచ్చు. ఆ క్యాన్సర్ రాగానే వాళ్ళ మోరల్ సపోర్ట్ మొత్తం తగ్గిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇంకా టైం తక్కువ ఉంది, నేను బతకలేను, దేవుడా ఇది నాకే ఎందుకు వచ్చింది అని ఫీల్ అవుతూ వాళ్ళని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో మనం మెంటలీ వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి యోగా థెరపీని యూజ్ చేయొచ్చు. అంటే మీరు తీసుకునే ఇంగ్లీష్ మెడిసిన్స్, ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూనే యోగా థెరపీ చేస్తే మీరు హెల్త్ ఇంకొద్దిగా తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మూడవది, సో ఫస్ట్ది ఏంటి, ప్రివెంటివ్ ఆస్పెక్ట్. సెకండ్ది క్యూరేటివ్ ఆస్పెక్ట్. థర్డ్ వన్ అడ్జువెంట్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటేనే ఇది తీసుకోవాలి. నాలుగవది, కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే దానికి క్యూరే ఉండదు, ప్రపంచంలో క్యూర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డిమెన్షియా, ఫర్ ఎగ్జాంపుల్ పారాలసిస్. కొన్ని ప్రాబ్లమ్స్కి, కొన్ని డిజీజెస్, డిమెన్షియా అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏజ్ అయ్యే కొద్దీ 50-60 ఇయర్స్ అయినప్పుడు పెద్దవాళ్ళలో మతి మార్పు వస్తూ ఉంటుంది. ప్లస్ ఈవినింగ్ అయితే వాళ్ళు మాట్లాడకుండా పోతారు, లాస్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. లేదు అని అంటే టింగ్లింగ్ సెన్సేషన్, చేతులు మొత్తం కూడా చచ్చుబారిపోతాయి, ఒకవైపు చెయ్యి ఒకవైపు కాలు. ఇవి ఎన్ని ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా దానికి మీరు లైఫ్ లాంగ్ దాని మీద ఆధారపడుతూనే ఉండాలి, కానీ ట్రీట్మెంట్ ఎండ్ ఉండదు. ఇలాంటి వాళ్ళకు కూడా మనము యోగా థెరపీతో స్ట్రెస్ రిలీఫ్, డిప్రెషన్లోకి పడిపోకుండా ఇవ్వచ్చు. సో యోగా థెరపీని నాలుగు, అంటే 4 డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. ఇందులో మనం ఇప్పుడు మన యాక్ట్ టీవీలో మోస్ట్ ఆఫ్ ది టైము ప్రివెంటివ్, క్యూరేటివ్ ఆస్పెక్ట్స్ని మాత్రమే మనం అడ్రస్ చేయబోతున్నాం. అడ్జువెంట్ ప్యాలెటివ్ ఆస్పెక్ట్స్ని, అది కొన్ని కాన్ఫ్లిక్ట్, అంటే కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కాబట్టి అది మనం టీవీలో కానీ బ్రాడ్కాస్టింగ్ కానీ మనం చేయలేం. అది ఇండివిజువల్గా వస్తేనే వాళ్ళకి మనం థెరపీ చెప్పగలుగుతాం. రైట్, సో కొద్దిగా థీరి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కొన్ని ఆసనాల్లోకి మనం వెళ్దాం. సింపుల్ ఆసనాస్ నుండి కాంప్లెక్స్ ఆసనాస్కి వెళ్దాం. చాలా సింపుల్గా, బేసిక్గా ఎవరైనా ఎటువంటి కండిషన్లో అయినా చేయగలిగే ఆసనాలు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి సుఖాసనం అని అంటారు. సింపుల్గా చేసి సుఖాసనం. సుఖాసనం అని అంటే ఇట్లా ఒక కాలు మీద ఒక కాలు ఇలా పెట్టుకోవచ్చు, లేదు అనంటే ఇట్లా. సో మీరు కొంతమంది ఈవెన్ ఈ కాల్ని కూడా పైకి పెట్టలేరు. సో ఇలా అయినా కూర్చోండి, మీ ఇష్టం. సుఖంగా కూర్చునే ఆసనాన్ని సుఖాసనము అని అంటారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ యువర్ లెగ్ అప్, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్స్ ఓకే. రైట్, మీ రెండు చేతుల్ని చిన్ ముద్రలో ఉంచాలి. ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టున్నారు చూడండి, చిన్ ముద్ర. మన తంబు ఇండెక్స్ ఫింగర్ని టచ్ చేస్తూ మిగతా 3 ఫింగర్స్ డౌన్కి పాయింట్ అవుట్ అవుతుండాలి. 3 ఫింగర్స్ షుడ్ బి లుకింగ్ డౌన్. యువర్ స్పైన్ షుడ్ బి స్ట్రెయిట్ అండ్ ఎరెక్ట్. సో గమనించండి మీరు, యువర్ స్పైన్ షుడ్ బి స్ట్రెయిట్ అండ్ ఎరెక్ట్.
ఈ షోల్డర్స్ అనేవి, ఇప్పుడు ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, కొంతమంది ఇలా డ్రూప్ చేస్తుంటారు. డ్రూప్ చేయకూడదు. యు హ్యావ్ టు కీప్ యువర్ షోల్డర్స్ స్ట్రెయిట్. యు హ్యావ్ టు కీప్ యువర్ నెక్ చిన్ టక్డ్ ఇన్, చిన్ టక్డ్ ఇన్. దెన్ సెకండ్ థింగ్, యు హ్యావ్ టు లిఫ్ట్ యువర్ చెస్ట్ అప్. యు హ్యావ్ టు లిఫ్ట్ యువర్ చెస్ట్ అప్. నౌ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ థైస్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. సుఖాసనము, సింపుల్ సుఖాసనం. ఇప్పుడు సుఖాసనంలో నుండి పర్వతాసనంలోకి వెళ్ళండి. నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ అప్. దీని పేరు పర్వతాసనం. ఇప్పుడు ఈ పర్వతాసనంలోకి వచ్చినప్పుడు బాగా గమనించాలి, మీ హ్యాండ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మీ సైడ్స్ ఆఫ్ ది ట్రంక్, అంటే అటు ఇటు మొండెంకి అటువైపు, ట్రంక్ అంటే మీ అప్పర్ బాడీ, అప్పర్ బాడీ యొక్క సైడ్స్ని స్ట్రెచ్ చేయాలి. మీ చెస్ట్ని లిఫ్ట్ చేయాలి. అలాగే లోయర్ అబ్డామిన్ని స్ట్రెచ్ చేయాలి. యూజువలీ ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మన నీస్ పైకి లేస్తుంటాయి. సో కొద్దిగా ప్రెజర్ ఇస్తూ నీస్ని డౌన్ చేయాలి. ఇలా పైకి లేచినప్పుడు కొంతమంది తప్ప ఏం చేస్తారు అంటే చేతులు ముందుకు వస్తుంది. సో ట్రై టు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. యు హ్యావ్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్ సో దట్ యువర్ ఆర్మ్స్ వుడ్ బి టచింగ్ యువర్ ఇయర్స్. ఇప్పుడు చూడండి ఎంత ఎఫెక్ట్ వస్తుందో. సో వెన్ యూ పుల్ యువర్ హ్యాండ్స్ అప్ ఎంటైర్ బాడీ విల్ బి స్ట్రెచ్. మీ సైడ్స్ లేటరల్ స్ట్రెచ్చింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. నేరుగా ముందుకు చూస్తూ ఉండాలి. ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి. 5 rounds ఆఫ్ ఇన్హేల్ ఎగ్జేల్. ఇక్కడ ఇది సెకండ్ టైప్ ఆఫ్ ముద్ర. అదొచ్చి నమస్కార ముద్ర. ఇదొచ్చి సెకండ్ టైప్. ఎవరైతే చేతులు చక్కగా ఇలా పెట్టలేరో వాళ్ళు ఫస్ట్ 2 fingers ఇంటర్లాక్ చేయొచ్చు, లాస్ట్ 2 fingers ఇలా స్ట్రెయిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి, యువర్ చెస్ట్ షుడ్ బి స్ట్రెచ్డ్, యువర్ ట్రంక్ షుడ్ బి స్ట్రెచ్డ్, లుక్ స్ట్రెయిట్. 1, 2, 3, 4, 5. జెంట్లీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. జెంట్లీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు ఈ ఆసనం పేరు పర్వతాసనం అని అన్నాం. ఎందుకు అన్నాము పర్వతాసనము అని అంటే, మీరు ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు పర్వతం ఎలా ఉంటుందో. సో పర్వతం అంటే ఏంటి, మౌంటైన్, కొండ. సో పర్వతము ఇలా ఉంటుంది, దాని షేప్ మొత్తం. సో పర్వతం లాగా కనిపిస్తాం కాబట్టి వెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్ దాని పేరు పర్వతాసనం అని అన్నారు. ఇది మనము నిలబడి చేసేటప్పుడు కూడా ఇలాంటి పర్వతాసనమే వస్తుంది, అంటే డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది. సో దీని యొక్క బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. పర్వతాసనం యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే మీ అప్పర్ బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ లిఫ్ట్ చేసి పైకి స్ట్రెచ్ చేస్తారో, వెన్ యు ఆర్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్, ఇక్కడ బ్రీతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వెన్ యు ఆర్ ఇన్హేలింగ్ అండ్ రేజింగ్ యువర్ హ్యాండ్స్ అప్, శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో, మీరు మీ అబ్డామిన్ని, మీ డయాఫ్రామ్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్ళినప్పుడు మీ శ్వాస మొత్తము షాలో బ్రీతింగ్ కాకుండా శ్వాస ఇక్కడ దాకా వెళ్తుంది కాబట్టి డీప్ బ్రీతింగ్ అంటే దీర్ఘంగా శ్వాస తీసుకోవడానికి మీ లంగ్స్ ఏరియాలో స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ బెనిఫిట్ అంటే డీప్ బ్రీతింగ్కి హెల్ప్ అవుతుంది, లంగ్స్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. రెండో పాయింట్, మీరు ఎప్పుడైతే చేతులు ఇలా లిఫ్ట్ చేశారు కదండి, చేతులు ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మీరు ఈ సైడ్ స్ట్రెచ్, ఇక్కడి నుంచి మీ ఆర్మ్స్, దాని తర్వాత మీ ఎల్బోస్ పైన నుండి ఇక్కడి నుంచి ఈ నరాలు మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి. సో బ్లడ్ ఫ్లో అనేది మీకు ఈ బాడీ పార్ట్లో, ఎవరికైతే ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూస్ ఉన్నాయో, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏం లేదు, వాళ్ళ చేతిని ఇలా తిప్పలేరు, వాళ్ళ చేతిని ఇలా లిఫ్ట్ చేయలేరు, చేతిని ఇలా వెనక్కి తిప్పలేరు. సో ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూస్ ఉండే వాళ్ళు, డెస్క్ ముందర ఎక్కువ కూర్చొని పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా పర్వతాసనం కానీ చేయగలిగితే షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. మూడవది, ఫస్ట్ ఏం చెప్పాము, బ్రీతింగ్కి హెల్ప్ చేస్తుంది అంటే లంగ్స్ యాక్టివేట్ అవుతాయి. సెకండ్ ఏం చెప్పాము, ఫ్రోజన్ షోల్డర్స్ అంటే షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తగ్గడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్ ఏం అడ్రస్ చేస్తుంది అనంటే, ఇట్ విల్ అడ్రస్ సమ్ ఆఫ్ ది స్పైనల్ ఇష్యూస్.
అంటే వెనక మనకి స్పైన్ ఎప్పుడైతే మీరు చేతులు లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్లారో మీ బ్యాక్ మొత్తం యాక్టివేట్ అవుతుంది, మీ లంబార్ రీజియన్, మన స్పైన్ అంటే ఏంటి, మన వీపు. మీరు వీపును కానీ బాగా గమనిస్తే లంబార్ రీజియన్ అని అంటే కింద వైపు ఉండే స్పైన్ని లంబార్ రీజియన్ అంటారు, పైన ఉండేదాన్ని స్పాండిలిటిస్ రీజియన్, ఇది థొరాసిక్ స్పైన్ అని అంటారు. సో మీ లంబార్ రీజియన్ని కింద నుంచి టెయిల్ బోన్ నుంచి స్ట్రెచ్ చేస్తున్నారు కాబట్టి లోయర్ బ్యాక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మేడం నేను లిఫ్ట్ చేయలేకపోతున్నానని అంటారు కొంతమంది, కొన్ని కేసెస్. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక పిల్లో తీసుకోవాలి. ఝాన్సీ గారు మీరు పిల్లో మీద కూర్చోండి. సో యూ క్యాన్ యూజ్ ఏ పిల్లో తీసుకొని పిల్లో మీద కూర్చున్నాక మీరు పిల్లో మీద కూర్చుంటే మీకు ఆటోమేటిక్గా ఒక హైట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. మీ థైస్ ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి, మీ హిప్స్ పిల్లో మీదకి వచ్చుంటాయి. సో వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ పర్వతాసనం చేయగలిగితే యు ఆర్ గివింగ్ ఏ లిటిల్ మోర్ స్పేస్ టు ది చెస్ట్ రీజన్, ట్రంక్ రీజన్ టు లిఫ్ట్ అప్. ఇది కూడా ఇబ్బంది అనుకుంటే, చేయడం కష్టంగా ఉంటే వాల్ దగ్గరికి వెళ్ళి ఇదే పిల్లోని వాల్కి అటాచ్ చేసి అక్కడ కూడా పర్వతాసనం చేసుకోవచ్చు. సో మూడు విధాలుగా చేయొచ్చు, నేల మీద కూర్చొని చేయొచ్చు, ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఇలా పిల్లో మీద కూర్చొని చేయొచ్చు, అదర్వైజ్ వాల్ దగ్గర సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. సో మనం నేర్చుకున్న ఫస్ట్ ఆసనము పర్వతాసనము ఇంకొకసారి చేద్దాము విత్ బ్రీతింగ్, బ్రీతింగ్తో చేద్దాం. రైట్, నౌ ఇన్హేల్ వెరీ స్లోలీ, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్ హియర్, బ్రింగ్ బోత్ పామ్స్ టుగెదర్, డూ నమస్కార, నమస్కార ముద్రలో పెట్టండి. నౌ ట్రై, డోంట్ ట్రై టు ఇంటర్లాక్ యువర్ బిగ్ థమ్స్, మీ థమ్స్ని ఇంటర్లాక్ చేయొద్దు, ఇంటర్లాక్ చేయకుండానే చేతులు పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడి నుంచి స్ట్రెచ్చింగ్ రావాలి, సెకండ్ పాయింట్ బ్యాక్ స్ట్రెచ్ రావాలి. బ్యాక్ స్ట్రెచ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అబ్డోమెన్ కంప్రెస్ అవ్వాలి. మూడవది నెక్ని స్ట్రెచ్ చేయొద్దు, బ్యాక్ ఒక్కటే స్ట్రెచ్ చేస్తున్నాము, మరి నెక్ని నార్మల్గా ఉంచాలి, స్ట్రెయిన్ చేయకూడదు. చేతులు బాగా ఇలా లోపలికి తిరిగి మీ హెడ్కి మీ ఆర్మ్స్ అనేవి ప్రెస్ అవుతూ ఉండాలి. కొంతమంది నెక్ ఇలా లిఫ్ట్ చేస్తారు, డోంట్ లిఫ్ట్ యువర్ నెక్, టక్ యువర్ చిన్ ఇన్ అంటే మీ గడ్డం ఇలా లోపలికి ఉండాలి, ఇలా ముందుకు రాకూడదు. టక్ యువర్ చిన్ ఇన్ అండ్ లుక్ స్ట్రైట్ ఆర్ క్లోజ్ యువర్ ఐస్. నార్మల్ బ్రీతింగ్ చేయాలి. ఎప్పుడు ఆసనం చేసేటప్పుడు మనం హోల్డ్ చేయకూడదండి, ఇన్హేల్ ఎగ్జేల్ అయ్యాక నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. స్లోలీ ఇన్హేల్, ఎగ్జేల్, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో ఇది పర్వతాసనం. ఎవరు చేయకూడదు అనే డౌట్ రావచ్చు, ఎవరెవరు చేయొచ్చో చెప్పాము, ఎవరు చేయకూడదు. ఏమైనా సర్జరీస్ అయి ఉన్నాయనుకోండి, షోల్డర్ రిలేటెడ్ సర్జరీ, స్పైన్ సర్జరీ, రీసెంట్గా సర్జరీస్ ఉంటే చేయక్కర్లేదు, అదర్వైజ్ అందరూ చేయొచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఫ్రోజన్ షోల్డర్ ఉండే వాళ్ళు మనం చేయి లిఫ్ట్ చేయలేమో అని అన్నాం కదా, వాళ్ళు మనం ఏమి ఈ షోల్డర్ ఇలా తిప్పట్లేదు కాబట్టి స్ట్రెయిట్గా లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా చేయొచ్చు. మేబీ దే మైట్ నాట్ బి ఏబుల్ టు కీప్ దేర్ పామ్స్ ఇన్ దిస్ వే, దే క్యాన్ కీప్ ఇన్ దిస్ వే, ఆర్ దే క్యాన్ కీప్ ది పామ్స్ ఫేసింగ్ టుగెదర్, ఆర్ దే క్యాన్ కీప్ ది పామ్ ఫేసింగ్ ది అదర్ సైడ్. ఎవరైతే ఇలా చేయలేరో అంటే దగ్గరికి తీసుకురాలేరో వాళ్ళు స్ట్రెయిట్గా కానీ ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ సైడ్ కానీ వాళ్ళకి కంఫర్టబుల్ పొజిషన్లో హ్యాండ్స్ని రేజ్ చేయొచ్చు. రైట్, దిస్ ఈజ్ పర్వతాసన. సో పర్వతాసనాన్ని రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటే మీ అప్పర్ బ్యాక్ మంచిగా యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ డూయింగ్ పర్వతాసన ఈజ్ టు యాక్టివేట్ ది ఎంటైర్ లంగ్ రీజియన్. ఇమ్యూనిటీ సిస్టమ్ విల్ బి డెవలప్ అండ్ దోస్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్మా, దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దెమ్. సో ఇంకో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆసనాలు ఎప్పుడు చేసినా అండి అన్నం తిన్నాక, అంటే మంచి లంచ్ తింటే మాత్రము 2 అవర్స్ లంచ్ ఆర్ డిన్నర్ 2 అవర్స్ టైం ఉండాలి. అదే ఖాళీ కడుపున చేస్తే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయండి, పొద్దున్న లేచి చేస్తే మనకి మంచి బెనిఫిట్ వస్తుంది. లేదు మనం మార్నింగో ఈవినింగో ఆఫ్టర్నూన్ చేయాలి అని అనుకుంటే లైట్ వెయిట్ ఫుడ్ తింటే, అంటే టిఫిన్ లాంటిది తింటే 1 గంట 1.5 గంట డిఫరెన్స్ ఉండొచ్చు. లంచ్ లాంటిది తింటే 2 అవర్స్,
లేదు టీ కాఫీ పాలు ఇలాంటివి తాగుంటే 40 మినిట్స్ to 1 అవర్ డిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఏది అంటే తినగానే చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ హెవీగా ఉంటుంది, మీరు చేతులు అవి లిఫ్ట్ చేయలేరు. అన్నెసరీ కొంతమందికి ఏమవుతుంది అని అంటే మీకు ఆల్రెడీ ఎసిడిటీ ఉందనుకోండి, అది పైకి తన్నేస్తుంది. మీరు హ్యాండ్స్ ఇలాంటివి రైజ్ చేస్తే వామిటింగ్ అనేవి కలగవచ్చు. మీరు ఏమనుకుంటారు, యోగా చేసినందువల్ల అయింది అనుకుంటారు. యోగా చేసినందువల్ల కాదు, మీరు తిని చేసినందువల్ల అవుతుంది. సో ఆల్వేస్ ట్రై టు డూ ఆన్ ఎంప్టీ స్టమక్, ఇఫ్ నాట్ ట్రై టు గివ్ సమ్థింగ్. ఈ రోజుకి ఈ కార్యక్రమంలో మనం కూర్చొని చేసే పర్వతాసనం యొక్క ఎలా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని డిఫరెంట్ వేరియేషన్స్ చూసాము. రేపు మనము ఇంకో ఆసనంతో కలుద్దాము, స్టాండింగ్ ఆసనాస్తో. ఇవన్నీ కూడా ఇంట్రడక్టరీ పోజెస్, ఫౌండేషన్ లాంటివి అనుకోండి. ఒక్కొక్క ఆసనం మనం నేర్చుకున్న తర్వాత సీక్వెన్సెస్ అనేవి బిల్డ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాక్ టీవీ.